గమనించండి. ఈ వారాంతరపు తరగతుల్లో ప్రతి వారం ఒక మంచి విషయాన్ని మాకు నేర్పిస్తున్నారు కనుక ఈ వారం కూడా మా ఆత్మలకు అవసరమైన విలువైన సంగతులకు ఈ మాటలను అందిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త మొదట మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఆశా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. లాస్ట్ వీక్ మనకు అయిన క్లాస్ ఏంటి? సౌండ్ తేడా ఉందటి బాగుందా? లాస్ట్ వీక్ ఎవరు మనకు రాజు? యెహోరాము కుమారుడే ఎవరు కాదు, యెహోరాము మనవడు ఎవరు? ఉజ్జియా. యెహోరాముకు ముందు ఇద్దరు రాజులు ఉంటారు, అమజ్యా యెహోవాష్. ఇద్దరు రాజులు వచ్చిన ప్రస్తావన మత్తయి సువార్తలో ఉండదు. ఆ ఇద్దరు రాజులు యెహోరాము తర్వాత ఉజ్జియాకు వచ్చిన ప్రస్తావన ఉంటుంది. యూదుల రాజుల సుదీర్ఘమైన పరిపాలన కాలంలో ఇంచుమించు 52 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఈ ఉజ్జియా. ఉజ్జియా అన్న పేరుకి అర్థం యెహోవా నా బలం, గాడ్స్ ఈజ్ ఏ మై సీక్రెట్, మై ఎనర్జీ. బూస్ట్ కదా ఆయనకి, ఏంటి దేవుడే బలం. అలాంటి బలవంతుడు, దేవుణ్ణే బలంగా కలిగిన రాజు ఇంచుమించు 52 సంవత్సరాల పరిపాలన వ్యవధైంది. కానీ పరిపాలన వ్యవధి 2 భాగాలకైన జీవితం దేవుళ్ళలో కనిపిస్తుంది. బాగా వినండి, టైం లేట్ అవుతున్నందుకు క్షమించండి. ప్రొఫెషన్ లాంటిది, చెత్త ప్రొఫెషన్ కనుక మరి దేవుడిచ్చిన టైంలో మనం జాగ్రత్తగా విందాం. నన్ను నా వృత్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఓకే, ఉజ్జి అనగానే యెహోవా నా బలం. ఇతనికి మరొక పేరు అజర్యా. ఏం పేరు? అజర్యా. రాజుల యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఈ రాజుకి 2 పేర్లు ఉంటాయి, ఒకటి అజర్యా, 2 ఉజ్జియా. ఈ 2 పేర్ల ధోరణి మనకు తెలియకపోతే ఒకే కాలంలో ఒకే సమకాలిక రాజ్యంలో సడన్గా ఇద్దరు రాజులు వస్తున్నారట అనుకుంటాం. రాజుల 2వ గ్రంథం చదువుతుంటాం, అప్పుడు మనం కంగారు పడతాం. కనుక ఈ రాజుకే 2 పేర్లు చూద్దాం, రిఫరెన్స్ చూద్దాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలన ఆరంభించను. అమజ్యా కుమారుడు ఎవరు? అజర్యా. ఇది మైండ్లో పెట్టుకోండి. అదే దురవృత్తాంతాల గ్రంథం చూడండి, 26వ అధ్యాయం. దురవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం. అంతటి యూదా జనులు అందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించను. ఇప్పుడు క్లారిటీ ఉందా? అంటే అజర్యన్న ఉజ్జియాన్న ఒక్కరే. ఈ అజర్యా ఉజ్జియా ఈయన తండ్రి అమజ్యా. ఈ క్లాసులు మనం కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే హిస్టారికల్ క్లాసులు కనుక మిస్ అవుతున్నవారు ఒక విధంగా చెప్పాలంటే ఈ మాటలకు అర్హత లేని వారని నేను అనుకోగలను. ఎందుకంటే చాలా కష్టాల మధ్య, ఒత్తిడి మధ్య ఈ తరగతులు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం.
దాని వాల్యూ తెలియక ఇట్లా నాకు కొట్టేవారు ఎవరన్నా ఉంటే నాకు తెలిసిన అంట వారు చాలా అమాయకులు, ఇంకా చెప్పాలంటే ఫూల్స్. ఓకే, కష్టపడి నేర్చుకుంటున్నాం కనుక నేను కష్టపడుతున్నాను, మీరు కూడా కష్టపడేవారంటే. యజర్య లేదు ఉజ్జియ, యెహోవాను బలంగా పేరు కలిగిన ఈయన, ఈయన యొక్క పరంపరను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈయన జీవితంలో రెండు దశలు కనబడతాయి. ఒకటి దేవునితో ఉన్నప్పుడు, రెండు దేవునిలో పడిపోయినప్పుడు. ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఈ భక్తి కోణంలో లేదా ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ దశ ఒకలా ఉంటుంది, ముగింపు దశ సన్నగిల్లుతుంది. మీరు కావాలంటే మనమే కాదు, బైబిల్లో ప్రకటన అనే గ్రంథంలో రోల్ మోడల్గా తీసుకుంటున్న సంఘాలు, 7 సంఘాలు వాటి స్థితిగతులను గురించి ప్రకటన గ్రంథం పేర్కొనబడుతుంది. ఆ సంఘాల స్టార్టింగ్ చాలా బాగుంటాయి, దాని ఎండింగ్ చూడండి, నునివెచ్చని స్థితిలోకి వచ్చేస్తాయి. అంటే భక్తి జీవితంలో మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటారు, మొండల పొదల్లో పడిన విత్తనాలు మొలకెత్తే విధానం ఒకలో ఉంటుంది అంటారు, రాతి మీద పడిన విత్తనాల యొక్క బలం ఒకలో ఉంటుందని చెప్తాడు, మంచి నేల పడిన విత్తనాల యొక్క అభివృద్ధి మరొలా ఉంటుందని చెప్తాడు. ఇదేంటన్నది, ఉపమానాల భావం ఏంటన్నది మనకు కొంతవరకు తెలుసు. ఈ సారాంశాన్ని ఈ మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనిషి యొక్క స్థితి ప్రారంభం ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుందో ఒక మంచి ఉదాహరణ ఈ రాజు. ఎవరా రాజు? ఉజ్జియ. ఈయన ఎలా ఉన్నాడు, ఈయన స్థితి ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. జాగ్రత్తగా అంటే కంటిన్యూస్ ఉంటాం. అతడు ఎలాతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియ ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలును. 14 సంవత్సరాల రాజు ఎవడ ఇండియాలో 14 సంవత్సరాలు రాజు అని చెప్తారు. ఎవరు ఎవరు హీరో? సినిమా కూడా తీశారు, అక్బర్. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. అల్లాహు అక్బర్ అల్లా అంటే ఏంటి అర్థం? దేవుడు చాలా గొప్పవాడు. అక్బర్ అన్న పేరుకి గొప్పవాడు, ఉజ్జి అన్న పేరుకి యెహోవా అన్న బలం. దానికని ఇదే బాగుంది డెఫినేషన్. 14 ఏండ్లలో సింహాసనం ఎక్కాడు. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులన్నీ ఆ ముందాజ్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదివితే బాగా అర్థమవుతుంది. వారు ఊహించిన ప్రస్థానం మనకు అవసరం లేదు కనుక వారిని కట్ చేస్తున్నాం, ఎందుకంటే మత్తయ్య గారు ఎత్తుకోలేనప్పుడు మనకు అంత అవసరం లేదనుకుంటున్నాం. ఈయన 14 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కినప్పుడు 16 ఏండ్లప్పుడు ఈ 16 ఏండ్లకు ముందే, సింహాసనానికి ముందే బాల్య దశలోనే దేవుడు అంటే విపరీతమైన ఇష్టం కలిగిన వాడుగా ఉంటాడు. ఎవరు? ఉజ్జియ. బాల్య దశలో చూద్దాం, కింది కంటిన్యూ చేయండి. 5:4:4 అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించను, దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరయ్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. ఇతను గూర్చి చెప్పడానికి వేరొక ప్రవక్తను గూర్చి ఎత్తుకుంటున్నాడు. ఎవరా ప్రవక్త? జకరయ్య. ఈ జకరయ్యకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన వాడు. ప్రత్యక్షత అంటే ఏదో దేవుడు డైలీ వచ్చి ఆయనతో క్యాబినెట్ మీటింగ్ పెడతాడని కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు బాగా తెలివిగలిగి అర్థం చేసుకునేవాడు. ఎవరు? చక్రియ. దేవుడు మనసులో ఏదైతే అనుకుంటున్నాడో తన జీవితంలో అదే జరిగించి ప్రజలకు వాక్కు నిడిపించే
మంచి ఉద్దేశాలు కలిగిన వాడు జకరియ. ఈ జకరియ జకరియ గ్రంథం రాశాడు చూసారా, ఆ జకరియ ఈ జకరియని అస్సలు అనుకోవద్దు. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన ఈయనని కలిపి చేరిపేశారు అనుకోండి, క్రైస్తవులు ఎవరవుతాం? పరిశీలం అవుతాం, సద్దుగేలు అవుతాం. అర్థమవుతుందా? ఆయన వేరు, ఈయన వేరు. చాలామంది పొరపాటు పడి ఆయన ఈయన అనుకుంటారు. ఆయన ఈయన అనుకోవడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. చూద్దాం ఒకసారి ఈయన ఎవరో తెలిసిన తర్వాత ఈ వచన కంటే జకరియ గ్రంథం మొదట అధ్యాయం, జకరియ గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచనం. దర్యావేషు ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు పెరకయ కుమారుడైన జకరియకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చినది ఏమనగా, మనకు డెఫినేషన్ చెప్పదు. దర్యావేషు కాలముందు, ఈ కాలం ఎప్పుడు? ఇక్కడున్న ప్రవక్త ఈ కాలం ఎప్పుడు? ఉజ్జియాకు ముందున్న ప్రవక్త. ఉజ్జియా పరిపాలన ఇప్పుడు యూదులకు రాజులున్న పరిపాలన కాలం అది. ఈ జకరియ గ్రంథం రాయబడుతున్నది ఎప్పుడు? దర్యావేషు. దర్యావేషు అంటే ఎవడు? బబులోను తర్వాత వచ్చినట్టు. బబులోను తర్వాత ఏమొచ్చింది? మాదీయ పారసీకులు పరిపాలన వచ్చింది. బబులోనికి తర్వాత పరిపాలించింది అహస్వరుషు. ఎవరు అహస్వరుషు? ఎస్తేరు భర్త. ఆ అహస్వరుషు కొడుకే దర్యావేషు. అది రండి, ఎస్తేరు పుట్టాడు అనకండి. ఎస్తేరు పుట్టాడు, ఆవిడ పుట్టి ఎవరు పుట్టారు తెలియదు, కానీ నాకు తెలిసా ముందు ఆవిడ ఉందో చూసారు, ఆవిడకి పుట్టుండాలి వస్తీ. వస్తీ ఆ వస్తీకి పుట్టుండాలి. కనుక బబులోని కాలం చాలా సుదీర్ఘమైన కాలం. బబులోని తర్వాత, బబులోని యొక్క పరిపాలన సన్నగిలిన తర్వాత మాదీయులు పారసీకులు కలిసి పరిపాలించిన పరిపాలనలో ఉన్న ఒక అతిపెద్ద రాజుల వంశమే అహస్వరుషు వంశం. ఆ వంశం నుంచి వచ్చిన వాడే దర్యావేషు. అంటే బబులోని తర్వాత వస్తుందంటే బబులోనికి ముందున్నదే ఉజ్జియా రాజు చరిత్ర. ఇంకా ముందుకెళ్ళిపోవాలంటే ఉజ్జియా తండ్రి ఎవరు? అమజ్యా. ఆ అమజ్య కాలం, అమజ్యకు ముందు ఎవరు? యెహోవాషు. ఆ యెహోవాషు అమజ్యకు మధ్య సంధి కాలంలో పుట్టినవాడే ఈ జకరియ. మీకు ఇంకొక ఐడియా రావాలి, ఇంకొక డెక్క. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక విషయం చెప్తాడు, మీ మీద నేరస్థాపన జరుగుతుంది. ఆ నేరస్థాపన చేసేది ఎవరంటే, మీరు రాళ్ళ చేత కొట్టబడిన జకరియ అంటాడు. ఇప్పుడు ఇద్దరు జకరియలు అంటున్నారు, ఈ జకరియల్లో ఏ జకరియ? పొట్టి జకరియలు కొడుక. ఏ జకరియ చూసారు? ఈ జకరియ గ్రంథం రాశాడు చూసారు, ఆయనే ఈయనని చాలామంది అనుకుంటారు. మీరు కూడా అనుకుంటున్నారా? ఆయన ఈయన కాదు అనడానికి ఆధారం ఏంటో చెప్పనా? ఈ జకరియ గ్రంథం రాసిన ఈయన ఎక్కడ ఏ సన్నట్టుగా రాళ్ళ చేత కొట్టబడి చంపిన దాఖలాలు ఉండవు. కానీ రాళ్ళ చేత కొట్టబడి చంపబడింది ఎవరు? ఇప్పుడు ఈ జకరియ ఉన్నాడు చూశాడు దినవృత్తాంతాల్లో ఈయన. కానీ కన్ఫ్యూజ్ ఏంటంటే బెరకయ్య కుమారుడైన జకరియ ఎక్కడ జకరియ గ్రంథాన్ని రాసింది? అవునా? యేసుక్రీస్తువారు కూడా ఏమంటున్నాడు? బెరకయ కుమారుడైన జకరియ. అడ్రస్ అదే చూపిస్తుంది. అడ్రస్ కూడా మనకు మొదట అధ్యాయం మొదట వచనంలో అదే కనబడుతుంది. కానీ క్రైమ్లో అది ఉండదు, నేరంలో అది ఉండదు. కేస్ స్టడీలో ఈయన అలా చావుడు. ఎవరు? జకరియ గ్రంథం రాసిన ఆయన. కానీ రాళ్ళ చేత కొట్టబడిన ఆ కేస్ స్టడీ ఖచ్చితంగా మనకు ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఎక్కడ దొరుకుతుంది? ఈ దుర్ర ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్న ఈ చరిత్రను చూశారు,
ఈ చరిత్రలో లిఖింపబడుతున్న ఈ జకరేగా సిచ్యువేషన్ జరుగుతుంది. చూస్తారా, చూడండి సార్, 24 అధ్యాయం. ఏ 24 అధ్యాయం? 15 కదా, కరెక్ట్గా ఉంటారని. 24 అధ్యాయం 15 వచ్చిన నేను చూద్దాం. యెహోయాద దినములు గడిచిన వృద్ధుడే చనిపోను. యెహోయాద దినములు గడిచిన వృద్ధుడే చనిపోను. యెహోయాద, ఈ యెహోయాద ఎవరు తెలుసా? ప్రధాన యాజకుడు, యెహోవాషును రాజును చేసిన వాడు. అతల్య అనే స్త్రీని చంపి దేవునికి యూదా జాతి నుండే రాజుండాలన్నది దైవేచ్ఛ. ఈ స్త్రీ జనాలను పరిపాలించడం ఏంటి? ఇది స్త్రీ పరిపాలకురాలుగా ఉండకూడదు. దీని సజీవ సమాధి చేసి సింహాసనం మీదకి యూదా గోత్ర నుంచి ఒకటి ఎక్కించండి. యెహోవా ధర్మశాస్త్రం చేత బాల్య దశ నుండే ఒక రాజును తయారు చేసి సింహాసనం మీదకి ఎక్కిస్తాడు. ఆ సింహాసనం మీదకి ఎక్కిన రాజే యెహోవాష్. అంటే ఈ సిచ్యువేషన్ కనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు? యెహోయాద, అంటే యాజకుడు. ఈ యాజకుని కుమారుడే జకర్యా. అర్థమైనట్టుగా ఉందా? అర్థమవుతుందా? అర్థమైపోతుందా? కన్ఫ్యూజ్ ఉందా? కన్ఫ్యూజ్ లేక చెప్తున్నా, మళ్ళీ చెప్పనా? కంగారు అవుతుంది, మీకు ఆఫర్ ఉన్నా ఫ్రీ కూర్చోండి. జకర్యా గ్రంథాన్ని రాసిన ఆ జకర్యా, ఈ జకర్యా ఒకటి కాదు అన్నది ఇప్పుడు పాయింట్ మనకు అందమే నిలబడ్డా. ఎందుకు? ఆయన కాలం వేరు, ఈయన కాలం వేరు. ఈయన కాలం ఇప్పుడు ఉజ్జియా సింహాసనం ఎక్కడానికి ముందు. ఉజ్జియా సింహాసనం ఎక్కడానికన్న పదంలోనే ఉజ్జియా ఏ వంశానికి చెందినాడు? యూద వంశానికి చెందినాడు. యూదులకి యూదు రాజులు ఉంటున్నారంటే అప్పటికి ఇంకా చెరగా వెళ్ళలేదు. అవునా? క్లారిటీ ఇంకేకన్నా నాకు రాదు మరి. ఓకే, అప్పటికి యూదులు ఇంకా బబులోనికి వెళ్ళలేదు. వెళ్ళలేదన్నాక మనకు ఆధారం ఏంటంటే యూదుల రాజుల పరిపాలన జరుగుతుంది. యూదుల రాజుల పరిపాలన జరుగుతుందంటే ఖచ్చితంగా అప్పటికి బబులోని రాలేదు. బబులోనే రాలేదంటే ఇంకా మాదీయ పార్శికులే లేరు. మాదీయ పార్శికులే లేరంటే అసలు దర్యావేశే లేడు. దర్యావేశే కనబట్టలేదంటే దర్యావేశ కాలంలో జకర్యా రచనలే ఇంకా లేవు. ఇక ఏదవుతుంటే కాలం బట్టి ఏదో దూరం అవుతుంది. కానీ మనకున్నది ఏంటంటే ఆ జకర్యా వేరు, ఈ జకర్యా వేరు అని కన్ఫర్మ్ ఆ పాయింట్ని బట్టి. మరి యేసుక్రీస్తు గారు ప్రస్తావించిన ఆ కేస్ స్టడీ ఎక్కడది? ఆ సీడీ ఫైల్ ఎక్కడది? అర్థమవుతుందా? ఆ సీడీ ఫైల్ ఎక్కడది? ఎక్కడదంటే ఇదిగో ఎక్కడ కనబడుతుంది చూడండి, 15 వచ్చింది. అర్థమైందా? అర్థమవ్వకపోతే ఇంకా మరి మీకు ఆలోచిస్తాను బాగా సేవ ఉంటాయి. ఇంకేం చేయాలి? ఓకే, 15 వచ్చా. యెహోయాద దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతను బాధపడ్డాడు. అంటే రాజులతో సమానమైన సమాధి చేయబడుతుంది ఎవరికి? యాజకునికి. అంటే అంత అంత గ్రేట్గా బ్రతికాడు అనమాట. యెహోయాద చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకి సమ్మతించను. జనులు ఎవరి రాజు? యావాసు. 24 అధ్యాయం మొదటి వచనం చూడండి. యావాసు, ఆ యావాసు ఈ రాజు. ఈ యావాసు యెహోయాద ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఆ యెహోయాద చనిపోయిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్ పడతాడు. ఓకే, 18 వచ్చింది. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధముల నిమిత్తము యూదావారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చెను.
తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారి చెవి యొగ్గకు ఉండిరి. అంటే యోధులు రాజుగా ఉన్నవాడు యెహోయాదా ఉన్నప్పుడు యావాసు యెహో మందిరాన్ని సంరక్షణలో ఉంచేవాడు, బాగా చూసుకునేవాడు, ధర్మశాస్త్రం పాటించేవాడు, ప్రజలను కండ్రలో ఉంచేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది దరిద్రులు వచ్చారండి పెద్దలు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే సజెషన్స్ ఇచ్చారో ధర్మశాస్త్రం కానివి దేవోత్తులుగా మనిషి పద్ధతులు వచ్చేసరికి ఏమైందంటే చివరికి విగ్రహాలను పూజించడం మళ్ళీ పెట్టారు. నిజమే చూడండి, క్లాసులకు వచ్చి వచ్చేసి మానేసాం అనుకోండి ఎక్కడ తిరుగుతాం, బయట తిరుగుతాం. ఇంకా చెప్పుకోవాలండి, కొంతమంది సినిమాలు ఏమంటే సినిమాలకు పోతారు, ఇంక బీచ్లు ఏమంటే బీచ్లు, ఇంకా రకరకాలు ఇంకా చెప్పుకోలేము ఇంకా. అలాగే టచ్లో లేనంతకాలం ధర్మశాస్త్రం అండర్లో లేనప్పుడు చెప్పేవాళ్ళు లేని కరువు అయ్యేసరికి ఇంకా రాజు కూడా ఎవరు మాట్లాడుతున్నారు, మానవ ఆలోచనలు తెలుగుదేళ్ళ కానీ పెద్దలు మాట్లాడుతున్నాడు. విన్న వెంటనే దేవుడు సరి చేయడానికి అనేక మంది ప్రవక్తలు పంపుతున్నాడు, అయినా వినడం అయినా వినడం. ఇక చివరికి ఒక డేరింగ్ పర్సనే పంపాడు, అతడే ఎవరు చెప్పండి, జకర్యా. దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతన్ని సావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యావాసు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడే అతని కుమారుని చంపించను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోనికి తెచ్చునుగాక అని. అంటే ఇక్కడ చనిపోయిన ఈ విషయం ఇప్పుడు మరలా మనకి ఎక్కడ కనబడుతుంది, మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో కనబడుతుంది. ఇప్పుడు అది ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది, రాళ్ళ చేత కొట్టి చంపేశారు, కానీ అడ్రస్ సెట్ అవుతుంటే ఆయన అడ్రస్ ఏం చెప్తాడు, బెరకయ్యా. కరెక్ట్గా అతన్న తండ్రి బెరకయ్య అని ఉంది, ఇక్కడే ఉంది యెహోయాద అని ఉంది. కానీ జకర్యా గ్రంథాన్ని రాసిన జకర్యా ఎక్కడ అలా చనిపోయినట్టు ఉండదు, ఇలా ఆధారాలు కానీ సరిపోతుంది. అంటే కన్ఫర్మ్ చేయకూడదు, కానీ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఈ బెరకయ్య అనేవాడు బహుశా ఈ చనిపోయిన జకర్యా సంతతి వాడై ఉండాలి. మీకు అర్థమవుతుందా, ఒకటే అంటే పదాలు మారేటప్పటికి ప్రాణం చూస్తుంది, అంటే కాలం మారేసరికి పదం పలికే విధానం మారు. ఆ బెరకి ఈ అంటే ఇక్కడ కనబడుతున్నది, ఇక్కడికి వచ్చేసరికి బెరకే అనగానే ఆయనే అనుకోకండి, ఆయన జకర్యా గ్రంథాన్ని రాసిన చూసారా, ఆయన అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు, ఎందుకంటే కుమారుడు అనేది దేనికి సంకేతంగా తెలియజేస్తుంది, కొన్ని సందర్భాల్లో సంతతి వంశానికి సంబంధించింది. అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అని ఉందో లేదా, మధ్యశ్వరం మొదటి అజయం మొదటి వచ్చింది. ఇప్పుడు అబ్రహాముకే పుట్టాడు యేసుక్రీస్తు, జ్యేష్ఠకుమారుడు కాదు అంటే అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి యేసుక్రీస్తు అంటున్న ఆ మాట, ఆ బెరకే అనేది యాస్టిజ్ ఆయన తండ్రి అనుకోవడానికి వీల్లేదు. బహుశా ఆయన వంశంలో ఉండినవాడు ఎవడో గొప్పవాడై ఉండాలి. అర్థమవుతుందా, ఆ విధంగానే అయితేనే సెట్ అవుతుంది. కనుక ఈ జకరే ఎంత గొప్పవాడంటే రాళ్ళ చేత కొట్టబడుతున్నప్పుడు యెహోవాయే చూసుకుంటాడు అన్నాడు చివరికి వచ్చింది. ఇదే సందర్భం స్టెఫన్ కూడా జరిగింది. స్టెఫన్ ఏమన్నాడు, స్టెఫన్ ఏమన్నాడు,
తండ్రి వీరిని, ప్రభువా వీరిని క్షమించను. ఈయనేమంటున్నాడు, కేసు ఆయనకు అప్పగిస్తున్నాడు. ఎందుకు? నేరస్థాపన చేయమని. అంటే మీకు విషయం ఆల్రెడీ ఒక లెసన్ జరిగింది కదా. అంటే క్రొత్త నిబంధన కింద ఉన్నవారికి, పాత నిబంధన కింద ఉన్నవారికి వ్యత్యాసం ఏంటంటే, క్రొత్త నిబంధన కింద ఉన్నవారు ప్రభు యొక్క నీడలో లేదా ప్రభు యొక్క సంరక్షణలో, ప్రభు యొక్క ప్రేమలో ఉన్నారు కనుక, ఆయన యొక్క ప్రేమ భావజాలాన్ని వాళ్ళు పెంచుకున్నారు కనుక, ఆయన ఎలా అయితే క్షమించమని అడుగుతున్నాడో, స్తెఫను కానీ మొదటి సంఘం కానీ వీరు కూడా ఏమడుగుతున్నారు? క్షమించమని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నవారు ధర్మశాస్త్రం అండర్లో ఉన్నారు కనుక, పంటికి పన్ను కంటికి కన్ను, నేరం జరిగితే దానికి పనిష్మెంట్ దేవుడే ఇస్తాడు, దెబ్బకు దెబ్బ. ధర్మశాస్త్రం అండర్లో ఉన్నవారు ఎలా పలికారు? యేసు అండర్లో ఉన్నవారు క్షమించమని అడిగారు. అంటే ఈ కాలానికి చూస్తే ఈయన రైటు ఎవరు? జక్రే గారు రైటు. స్టెఫన్ కాలానికి చూస్తే స్టెఫన్ చాలా గొప్పడు. కనుక ఈ కాలం నుండి మనం మాట్లాడుకుంటున్నా కనుక, ఈ జక్రే చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన చెప్పించట్లేదు, కేసు ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి. చెప్పించడం అలాంటివి ఏం చేయట్లేదు. కనుక ఇలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు అవసరమైతే దేవుని కొరకు ప్రాణాన్ని ఇచ్చిన జకరయ్య దినముల్లో ఉన్నాడట ఎవరు? ఉజియ. అర్థమైందా? అర్థమైనట్టుగా ఉందా? అర్థమైంది కదా. అక్కడికి రండి. ఎక్కడికి? అందుకే ఆఫర్ ఇచ్చాను, రేపు కూర్చోండి. తినడుస్తాను దైవగారాజ్యం. ఐదో వచ్చిన దేవుని ప్రత్యక్ష విషయమందు అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు బయలుదేరి. జాత చూడండి, ఐదో వచ్చిన వచ్చి దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియ దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను, దేవుణ్ణి ఆశ్రయించను, దేవుణ్ణి ఆశ్రయించను. ఎప్పుడు ఆశ్రయించను? జకరియ దినములలో ఆశ్రయించు. ఇప్పుడు ఈయన సింహాసనం ఎక్కేసరికి జకరియ ఉన్నాడా? ఉన్నాడా? 24లోనే చనిపోడు కదా. ఇది ఎప్పుడు? 26 అధ్యాయం. అదెక్కడ? 24 అధ్యాయం. అది ఎప్పుడు? వీళ్ళ నాన్న, వాళ్ళకి నాన్న అంటే వాళ్ళ తాతగారి కాలంలో ఉన్నవాడు ఎవరు? జకరియ. అంటే దీన్ని బట్టి అంచనా మనం వేస్తే, ఉజ్జయ గారు బాల్య దినాల్లోనే దేవుణ్ణి ఆశ్రయించాడు అన్నమాట. 16 ఏళ్ళకి రాజు అయ్యాడంటే 16కి ముందు కొంత చరిత్ర జరిగింది. వాళ్ళ నాన్న పరిపాలన, వాళ్ళ తాత పరిపాలన. వాళ్ళ నాన్న తాత పరిపాలనలో ఉన్నది ఎవరు? జకరయ్య. ఆ జకరయ్య కాలంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడంటే బాల్య దశలో ఉన్నప్పుడే దేవుడు అంటే ఈయనకి బాగా మమకారం. అందుకేనండి ఉజ్జయ చనిపోయినప్పుడు దేవుడు చాలా ఫీల్ అవుతాడు. అంటే బాల్య దశలోనే దేవునికి హృదయంలో గుడిగట్టుకున్న మంచి భక్తుడు ఎవరు? ఉజ్జయ. అలాంటి వాడు బాల్య దశలోనే దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, జకరయ్య యొక్క ప్రసంగాల పట్ల విపరీతమైన ఆశక్త కలిగిన వాడు, ప్రవక్తల పట్ల. అలాంటి వాడు ఆ కాలంలో ఆశ్రయించిన తర్వాత 16 ఏళ్ళు వచ్చేసరికి జకరయ్య కాలం చెల్లించాడు, ఈయన సింహాసనం ఎక్కాడు. అది అడ్రస్ మనకు పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఓకే, 5 వచ్చిందండి. తెలివి కలిగిన జకరయ్య దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇదిగే అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి యజ్ఞే ప్రాకారమును పడగొట్టి ఫిలిస్తీయులతోను అరబీయులతోను
దేవుడు అతనికి సహాయం చేశాను, సహాయం చేశాను. ఒక విషయాన్ని గమనించా, ఈ 5 నుండి 7 వచనాల్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈయన భక్తిగా ఉన్నప్పుడు భయంకరమైన ఫిలిస్తీయుల్ని, అరేబియల్ని, మిగిలిన జాతుల వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు, జయం చేస్తున్నాడు. ఈయన కీర్తి ఆకాశాన్నంటే ఎంత ఎత్తుకొస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించాడు గనక చివరికి ఎలాంటి విషయాలైనా జయించేస్తున్నట్టు. నిజమే, దేవుడు మనం అనుకున్నాడు అనుకోండి, మనం ఏ పనులు చేసినా ఖచ్చితంగా సఫలం అవుతాయి. దేవుడు అనుకుండా చేసిన ప్రతి కార్యం అది మంచి ఫలాన్ని తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు అనుకుండా దేవుణ్ణి ముందు పెట్టి పని చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా మంచి పరిపాలన సాగిస్తున్నాడు. ఆ టైంలో ఎవరెవరిని జయిస్తున్నాడు, ఫిలిస్తీని జయిస్తున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరు, ఫిలిస్తీన్లు ఎవరు, అన్యులు. అన్యులు ఎవరు, మన పెదనాలు. ఎవరు, దేవుడు నమ్మునోడు. మరి దేవుడు నమ్మునోడు ఇడి ఎలా వచ్చాడు, ఉజ్జయ ఎలా వచ్చాడు, వీరు కూడా అలా వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు, మూలనగల్లు. హరారాజు పర్వతాల నుంచి దిగింది ఎవరు, పర్లేదు, నోహు అతని కుటుంబీకులు. నోహు అతని కుటుంబీకులు సేము, హాము, ఈ ఆమ్ అనే ఉన్నాడు చూసారు, ఈ ఆమ్ సంతతులు ఉన్నవారే ఫిలిస్తీన్లు. చూస్తారు రిఫరెన్స్, చూడండి, గుర్తుపెట్టుకోండి. 10 అధ్యాయం అది నాకు గుర్తులేదు, మళ్ళీ సార్ అలాగే 10 అధ్యాయం 14 వచ్చిన చూసారా, ఫిలిస్తీన్లు ఎక్కడ నుండి వచ్చినారు, 6 వచ్చిన 10 హాము కుమారులు, కూసు, మిస్రయము, పూతు, కనాన్ అనువారు. అంటే ఈ హాము హిస్టరీ 6 వచనం నుండి 14 వరకు ఉన్న సంతతే హాము సంతతి. హాము సంతతి నుంచి వచ్చిన వారే ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు అనేక సార్లు ఇస్రాయేల్కి విరోధులై కూర్చుంటారు. ఒకరోజు బలవంతుడైన సంసోను యుద్ధం చేసింది వీరితోనే. ఇంకో విషయం ఏంటంటే, దావీదు మందసాన్ని, దావీదు బ్రతుకున్న కాలంలో మందసాన్ని తీసుకెళ్ళి ఉంచుకున్నది అష్టాదు దేవతల దగ్గర ఉంచుకుంటారు చూశారు, ఆ తెగే వీరు ఈ ఫిలిస్తీన్. ఓకే, ఆ ఫిలిస్తీన్ అంటే ఇలా పరంపర చాలాసార్లు కనబడుతుంది బైబిల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఇది శరీర ఆరోగ్యం కలిగిన వారు, బలవంతులు, మంచి యుక్తులు. ఇంకో విషయం ఏంటంటే, వీరు భూమి కొంచెం సారవంతమైన నేల. ఇంకో విషయం ఏంటంటే, భౌగోళికంగా మధ్యధరా సముద్రానికి పాలస్తీనాకి పడమర దిక్కున ఉన్నదే ఈ ఫిలిస్తీన్. చూస్తారా మ్యాప్, చూడండి, మీకోసం, నా కోసం, మనందరి కోసం. ఒకసారి ఇస్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీన పట్టణం ఉందా, నా దగ్గర ఉంది, ఉంది కదా. దానికి అలా ఉప్పు సముద్రం ఉందా, ఉప్పు సముద్రం ఉంది, అలా అలా కదలేండి. మహాసముద్రం ఉందా, బాక్స్ కింద. ఆ మహాసముద్రం ఏ మహాసముద్రం, హిందూ మహాసముద్రం అనుకోకండి. ఏ మహాసముద్రం, మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రం కింద గాజా ఉందా, గాజా, గాజా అది కాయట్టుకోండి అక్కడ ఆ గాజాకి పక్కన చూడండి ఫిలిస్తీన్లు. అంటే మధ్యధరా సముద్రాన్ని ఆనుకుంటున్న భూభాగమే ఫిలిస్తీన్. ఇది పాలస్తీనాకి పరమడ దిక్కు, పరమడ దిక్కు. పాలస్తీన్ ఇది అనుకుంటే ఒక్కసారి కోణం ఉంది చూసారు, ఉత్తరం దక్షిణం ఒక బాల్ వేసి బాణాల గుర్తులేసి ఈ పక్కన కనిపించిందా, కనిపించలేదా, రాముడు బాణాలో ఉందో చూడండి, కనిపించలేదు. మ్యాప్ని ఎలా చూడాలంటే అది అలా సెంటర్ పెట్టాం అనుకోండి, ఇక్కడ ఎరుసలేం దగ్గర, ఎరుసలేం దగ్గర పెడితే ఈ ఉత్తరం పైన ఉన్నప్పుడు దక్షిణం కింద అయినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది,
ఏం కదా, నాకైతే పరమడు అవుద్ది. ఈ పాలస్తీనాకు పరమడే ఇదిగో ఈ ఫిలిస్తీన్ల ప్రాంతం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నీకు విషయం చెప్పనా, ఇంత డైలాగ్ ఉంటుంది, నాకు వచ్చినాయే నా ముక్కులు. మీరు పదే పదే అడిగారు అనుకోండి కష్టం. టీచింగ్లు మనం ఏం పెద్ద ప్రొఫెసర్లు ఏం కాదు, కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, ఫిలిస్తీన్లు కొట్టాడు ఎవరు? ఉజియా. ఈ ఫిలిస్తీన్లు ఉజియా కొట్టాడు. ఆ తర్వాత మరొక తెగను కూడా కొట్టాడు. ఎక్కడ? అరేబియలు ఉంది అక్కడ. ఈ అరేబియలు ఎవరు? ముస్లిమ్స్ అనకండి, ఇస్మాయిల్ సంతతి. ఇస్మాయిల్ ఉన్నాడు చూసారు. ఇస్మాయిల్ ఎవరు? ఆగర్ సంతతి. ఆగర్ కుమారుడైన ఇస్మాయిల్ జాతి నుండి వచ్చిన వాడే ఆగర్ కుమారుడైన ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్కి 12 జాతులు. ఆ 12 జాతులు అరబ్ కంట్రీస్ని ఆవరించున్నాయి. ముసుగులు వేసుకుని ఎలా కట్టుకుని ఉంటారు చూసారు? ఎందుకు వేసుకుంటారు చెప్పండి? ఎలా కట్టుకుని? అది ఆచారమైన భూభాగాలను బట్టి కొన్ని ఆచారాలు పడతాయి. ఎందుకంటే అదంతా ఇసుక ఏరియా. ఇసుకున్న ఏరియాలో ఏం కట్టుకోవాలి? ఇదంతా కట్టుకుని ఇవన్నీ కట్టుకోలేదు అనుకోండి, ఏమవుద్ది? మ్యాటర్ కొలాప్స్. అందుకే డస్ట్ అంతా రాకుండా జాగ్రత్తగా మేకప్ చేయడానికి మత సంబంధమైనవి కొన్ని అలంకరణ వచ్చాయి. అంతా ఇసుక నేలలు. ఆ ఇసుక నేలలో ఆ ఎడార భాగంలో ఎందుకు పాతికిపోయారంటే, వాళ్ళ బాబు ఇస్మాయిల్ ఎక్కడ నీళ్ళ బావి దగ్గర పడ్డాడు? నీళ్ళ ఊట దగ్గర. ఎక్కడ? బేర్షబ ఆ ప్రాంతాలన్నీ ఎడారు ప్రాంతాలు. ఎందుకంటే ఈ ఎడారిలో మాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని ఎడుస్తుంది అమ్మ. అప్పుడు దోత చెప్తుంది, అక్కడ నీటి బొగ్గు ఉంది వెళ్ళిదావు. ఆ ఎడారి ప్రాంతంలోనే మక్క వచ్చింది. ఆ మక్క ఉన్న ప్రాంతమే ఒకరోజు ఇస్మాయిల్ నీళ్ళు తాగిన ప్రాంతం. ఆ మ్యాటర్ ఈ గొర్రెలన్నీ తెలియక ఈ నెలలో స్టార్ట్ చేసిన ఏంటి ఆ లాస్ట్ నేస్తారు బర్రీ. బర్రీ ఎందుకు వేసే భయ్యా అని అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్తాడంటే, ఆ రోజు దేవుడు ఇస్మాయిల్ని అబ్రహాముని బలి అడిగాడు కదా, ఇస్మాయిల్ని అడిగాడా? ఆ గొర్రెలు అలా వేసరికి మనవలందరూ బర్రెలు కనుక అయ్యి ఉండొచ్చు అనుకుంటాం. ఇస్మాయిల్ని కదా అడుగుతా, ఎవరిని? ఇస్సాకుని. కానీ ఇస్మాయిల్ని అడిగారని ఇస్మాయిల్ని అడిగారు. ఇస్మాయిల్ ప్లేస్లో గొర్రెని చంపాడు కదా అబ్రహాము, పొట్టేలు చంపాడు కదా, దాని గుర్తుగా మేము లాస్ట్ ఇది రంజాన్ చేస్తాం, బక్రీద్ చేస్తాం అంటారు. కనుక అదంతా కాదు. కానీ ఈ తెగ అరేబియలు అనే ఈ తెగ ఇస్మాయిల్ సంతతి నుండి వచ్చినవారు. ఓకే, క్లారిటీ కోసం రిఫరెన్స్ చూద్దామా? చూద్దాం. మీరు వద్దానే చూపిస్తాను. 25:13 ఏం బోర్ ఆడలేదు కదా చెప్పండి. తమ్ముడు పట్టలేదని అర్థం చదివాడు అంటే. ఇస్మాయిల్ జ్యేష్ఠ కుమారుడు. 25:13 ఇస్మాయిల్ జ్యేష్ఠ కుమారుడైన నభయోతు, కేదారు, అద్భయలు, అద్భయలు, ఇంసాము, అద్భయలు, అద్భయలు, ఆ అద్భయలు, మిగిలిన తెగలు ఇవన్నీ అరేబియలు. అద్భయలే ఆ పరంపర. ఆ పదం యొక్క పదజాలం లేదా ఆ పదాల నుంచి వచ్చిన అర్థాలు ఇంకేమంటారు? పర్యాయ పదాలు. ఇడగొట్టుకోండి ఇంకా అరేబియలు ఈ 12 తెగలు. ఓకే, ఇప్పుడు ఈ అరేబియల్ని ఫిలిస్తీన్ని జయిస్తున్నాడు ఎవరు? ఉజియా. బలవంతులు వీరు, క్రూరులు, మూర్ఖులు. ఎంత మూర్ఖులు అంటే, ఫిలిస్తీన్లు వారి దేవతను సన్మానించడానికి వాళ్ళ పిల్లల్ని చంపి, దేవతకి పసిపిల్లల్ని చంపి ప్రోక్షన్ ఇచ్చేసేవారట దేవతకి. వారి ఇల్లు క్షేమంగా ఉండాలనిచ్చి వారి పిల్లల్ని గోడల్లో పెట్టి కట్టేసేవారట. అర్థమవుతుందా? గుడి గోడల్లో, వారి ఇళ్ళల్లో అగ్నిగుండాలు దాటేస్తున్నారంటే ఏంటో తెలుసా? పిల్లల బలేయుడు అన్నమాట, చంపేసేవారు. అంత క్రూరులు, దేవత కొరకు ఏమైనా చేస్తారు. అలాంటి తెగలను జయిస్తాడు. ఎందుకంటే వీరిని జయించలేరు, మామూలుగా అయితే వీళ్ళని కొట్టలేరు. ఎందుకంటే ఒకరోజు
ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ని కానానికి నడిపించడానికి ముందు వీరు అడ్డొస్తారు. వీరున్న దేశం గుండా పోతే చాలా తక్కువ టైంలో దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ తెగుందని దేవుడు ఎక్కడి నుండి తిప్పుకొస్తాడు? మరలా ఎర్ర సముద్రం దగ్గర నుండి అలా తిప్పుకుని వస్తాడు. వీళ్ళు ఉన్నారండి, వీళ్ళ భూభాగం గుండా వెళ్ళిపోయారు అనుకోండి, పాలస్తీనాకి లేదా కనానికి చాలా దగ్గరికి వెళ్ళిపోతారు. వీరు ఉన్నారని వీరి దగ్గర నుంచి ఎలా తిప్పించి వస్తారు? ఎందుకంటే ఈ యుద్ధాలు ఇవన్నీ ఈ టైంలో ప్రారంభంలోనే జరిగాయి అనుకోండి, ఈ యుద్ధాలకు భయపడి మరలా ఇస్రాయేల్ వెనక్కి ఎక్కేస్తారు. అందుకే రోజు వాళ్ళతో యుద్ధం పెట్టుకోడు, ఆ తర్వాత తర్వాత చదవ కొడుతుంటాడు. ఓకే, క్లారిటీగా అరేబియలు ఫిలిస్తీన్లు ఇవి రెండు దగ్గరలు. ఓకే, అక్కడికి వచ్చింది ఎక్కడికి అంటారు మాటిస్తున్నాను 11 అయిపోయింది నిజం. ఇంకో మాట చెప్తాను, సబ్జెక్ట్ అయిపోతే మాట మీద నిలబడం అవ్వకపోతే ఫిలిస్తీన్లతోను అరబీలతోను యెహోనీయులతోను మెహోనీయులతోను అతను యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. దేవుడు అతనికి సహాయం చేశాను. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారయ్యి. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారయ్యి. ఎవరి అమోనీయులు ఒకసారి చెప్పాం, లోతు కొడుకులు డైరెక్ట్ మాట్లాడుకోవాలంటే యమోనీయులు, అరేబియులు, ఫిలిస్తీన్లు వీళ్ళందరూ జయింపబడుతూ అమోనీయులు అయితే ఈయనకి పన్నిచ్చువారయ్యి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనక అతని కీర్తి ఐగుప్తి మార్గముల ప్రదేశములంతటను వ్యాపించెను. మరి ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచను. అదియుగాక సెఫేల ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములను కట్టించి అనేకమైన బావులను తవ్వించను. మానవుడి కీర్తి ప్రదేశంలో ఆకాశాన్ని అంటేసరికి భూభాగం ఎక్కడ ఎన్నుకున్నాడు? అరణ్యం. అరణ్యంలో కూడా ఏం కట్టేస్తున్నాడట? దుర్గములు కట్టి అక్కడ బావిలు లవ్వించేస్తున్నాడు. అంటే మనోడు మంచి స్టేజ్కి వచ్చాడు అనమాట. ఇది ఎందుకంటే దీని అంతటికీ కారణం అతడికి దేవుడు సహాయకుడిగా ఉంటుంది. దేవుడు సహాయకుడిగా ఉంటే అరణ్యంలో దుర్గములే కాదు బండ నుండి నీళ్లు కూడా రప్పించవచ్చు, ఆకాశం నుండి మన్నాను కూడా కురిపించవచ్చు, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని కూడా నిలబెట్టచ్చు, పగట వేళ మేఘస్తంభాన్ని కూడా తీసుకురావచ్చు, అరణ్యంలో వండర్సే సృష్టించవచ్చు దేవుడు సహాయకుడిగా ఉంటే. అందుకే దేవుడు సహాయకుడిగా ఉన్నాడు కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాడు. పశు సంపద, ఇంకో విషయం, ఈయనకి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ, ఆ వ్యవసాయ అభివృద్ధిని కూడా బాగా చూస్తాడు. కొన్ని రిఫరెన్స్ వద్దాం. కీర్తన గ్రంథం 28 కీర్తన కథ ముగించుకున్న కంగారు 28:7 యెహోవ నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలుగను. ఏమంటున్నాడు? యెహోవ నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచిన కనుక నాకు సహాయం కలిగను. అంటే యెహోవా ఇప్పుడు ఎవరికి దుర్గము, ఎవరికి ఆశ్రయము? ఉజ్జియాకి. ఎప్పటి నుండి? బాల్య దినముల నుండి. ఆయనే సహాయకుడు కనుకే 16 వయసులో ఆయన రాజైన ఎప్పటికీ అనేకం జయిస్తున్నప్పుడు దేవుడు వెనకున్నాడు కనుక ఈ పెద్ద పెద్ద భయంకరమైన తెగలను కూడా జయించేస్తున్నాడు. అవలీలక జయించడమే కాదు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నాడు. ఎక్కడ? బీడు భూముల్లో. మంచినీరు కూడా చేస్తున్నాడు. ఎక్కడ? ఆ బీడు భూముల్లోనే. మనవలు మంచినీరు తీరు కానీ
ఇంకిటి గుండ్రులు లోమంటున్నారు ఎవరు? ప్రధానమంత్రి మోదీ. ఇంకిటి గుండ్రులు లోవాడు ఇంకిడు. వీళ్ళు ఇంకిటి గుండ్రులు లోతే కానీ మరి నీళ్ళు భూమిలో ఇంగిపోవు. మరి ఆది నుంచి ఆదాము దగ్గర నుంచి ఇంకిటి గుండ్రులు ఎంతమంది పోయారండి ఇంగిపోవడానికి? ఆయనకి సిస్టమ్ నేరుతారు వీళ్ళు, పిచ్చి పనులు అండి అని. బావిలు తవ్వించి ఆయన ఇవన్నీ చేస్తున్నట్టే మంచి కీర్తి, మంచి కీర్తికి కీర్తి ప్రతిష్టలు ఐగుప్తి సరిహద్దుల వరకు వెళ్ళిపోయాయి. మరొక రెఫరెన్స్ అదే కీర్తన గ్రంథం 54 అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 54 అధ్యాయం 4 వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. చూసారా మరి చదువుతాముడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు. నా శత్రువుల చేయి కీడు ఆయన వారి మీదకు రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. ఇది ఖచ్చితం దేవుడే సహాయకుడు, ప్రభువే ఆయన ప్రాణమును ఆదరించేవాడు గనక ఉజ్జయాది ఖచ్చితంగా ఆయన శత్రువులైన ఫిలిస్తీన్ అరేబియల్ని అమోనీల్ని వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? మట్టి గరిపించేస్తున్నాడు. దేవుడు సహాయడు కదా, ఎంతో ఇసండి అసలు 16 సంవత్సరాలకి ఇన్ని కార్యాలు చేయగలడా? 16 నుంచి ప్రారంభిస్తే పోనీ 16 నుంచి ఒక 4 సంవత్సరాలు చేసుకుందాం, లేదా ఒక 5 సంవత్సరాలు, ఒక 10, ఒక 20 చేసుకుందాం, ఇంచుమించు 30 లోపు జరుగుతున్నాయి ఇవన్నీ. అవునా కదా, 30 ఏళ్ళు ఎవనుళ్ళు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూడండి, జయం చేస్తున్నాడు పెద్ద పెద్దవి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈయనకి ఏమవుతుంది? కీర్తి. ఈ కీర్తి ఏం చేసింది? అపకీర్తి చేసింది. గుర్తుపెట్టుకుంది, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. సెక్షన్ కరెక్ట్. అది ఒకడు పడిపోతున్నాడు అనడానికి ఖచ్చితంగా వాడి ముందు కొన్ని చూసిన కనబడతాయట. ఏంటది? గర్వం. వాళ్ళు ఎవళ్ళైతే గర్వం కనబడుతుందో ఖచ్చితంగా పడతాడు. దేవుడు తున్నప్పుడు కీర్తి వస్తుంది, ఇతరంగా కాదు. యెహోషువకు వచ్చింది, దావీదుకు వచ్చింది, సమూయేలుకు వచ్చింది, యేసుక్రీస్తు వరకు వచ్చింది, అపోస్తలులకు వచ్చింది, అందరికీ వచ్చింది. కానీ ఈ కీర్తి నా వలనే నా కార్యాల వలనే వచ్చింది అనుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఏమవుతుంది తెలుసా? దేవునికి అపకీర్తి వస్తుంది. ఈయన పాడు చేసింది అదే. ఈయనకి ముందు, ఈయన పడిపోవడానికి ముందు మొదటి దశ ఏంటంటే దేవుళ్ళు కలిసి ఉన్నట్టు, దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, బాగున్నాడు. బాగా ఉన్న ఈయన, ఈయన కీర్తి, ఈయన కీర్తి పేరు ప్రతిష్టలే ఈయన పాడు చేసేయండి. నిజమే. ఎందుకంటే ఒకడిని బాగా పొగుడుతున్నాం అనుకోండి, పొగుడుతున్నారు కానీ ఆడి పొంగిపోకూడదు. ఎవడు పొగడబడుతున్నవాడు? ఈడు పొగడబడుతున్న వీడు, వీడు ఎవరిని పొగడాలో తెలుసా? దేవుడిని నిలబెట్టాలి. నాదే ఉందండి అలా అనకపోతే దేవుడు చంపేస్తాడు అనకూడదు. నీకు అర్థమవుతుందా? అలా అనకపోతే దేవుడు తీసేస్తాడు అనకూడదు. నువ్వు ఖచ్చితంగా ప్రజలు నిన్ను పొగుడతారు, ఎందుకంటే ప్రజలైన దేవుడిని అండర్లో ఉన్నవాడు, దేవుడిని పనుల్లో ఉన్నవాడు ఖచ్చితంగా వాడికి పేరు ప్రతిష్టలు ఉంటాయండి. ఈయనొక్కడికి కాదు, చూద్దాం చరిత్ర ఒకసారి చూడండి. ఒకసారి 2 గిగా రెఫరెన్స్ ఉంటాం యెహోషువ గ్రంథం స్పీడ్గా. క్షమించండి, రాజుల గ్రంథం చూడండి ముందు. రాజుల గ్రంథం 10 అధ్యాయం మొదటి వచనం, మొదటి రాసిన శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. ఏం చేసిందట? సొలొమోను కలిగిన కీర్తి. సొలొమోను కీర్తి ఎందుకు కలిగింది? సొలొమోను దేవుళ్ళో ఉన్నాడు గనక. సొలొమోనుకైనా ఎవరికైనా కీర్తి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? దేవుని బట్టి వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది
జ్ఞానాన్ని మనం ఇచ్చేస్తున్నాం అనుకోండి, జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది సమాజంలో ఇచ్చేస్తా. అది ఇచ్చిస్తున్నప్పుడు నువ్వు ఇచ్చిపోయి దేవుడిని మరిచిపోయేలా ఉండకూడదు. మనం ఏదో గొప్పవారుగా ఫీల్ అయిపోయి ఇంకా మిగిలిన వారంతా ఇంకేలో ఇవన్నీ బర్రెలు అన్నాం అనుకోండి, ఆ తర్వాత గొర్రే దేవుడు నువ్వు. చాలామందికి ఓవర్లుక్లు వస్తుంటాయండి, కాస్తంత నాలుగు మాటలు మాట్లాడే జరిగి మీరంతా వేస్ట్ అండి. అని వాళ్ళు ఉన్నారా? ఉంటారు. అసలు వీళ్ళు ఎవరో వేస్ట్ అండి, సరిపోవట్లేదండి అని వాళ్ళు ఉన్నారండి నేను చూశాను. అలా అనకూడదు, ఒకటే మాట అన్నది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు ఆ విషయంలో బాధపడాలి అవసరమైన దాని గురించి రేపు సండే అదే క్లాసు ప్రార్థన చేయాలి. అలా చేయకుండా వీళ్ళంతా ఏస్ట్ క్యాండిడేట్లు, నేనేదో గొప్పవాడిని అన్న ఫీలింగ్ వస్తుంది అనుకోండి, ఆ వైఖరి ఎవడది? ఎవడది అభియద? ఎవడది పరిశీలి? పరిశీలు శాస్త్రులు ఏమనుకున్నారంట, ప్రజలకి ఏం తెలియదు, మేము చాలా మేము అన్నీ తెలిసిన వాళ్ళం, దేవుని పక్షాన మేమే ఉన్నాం, ఇంకెవ్వడికి సీక్రెట్స్ ఓపెన్ అవ్వనుకునేవారు. అదే దేవుళ్ళో వారికి దేవుడికి నచ్చినది అదే. నాకు తెలిసి వారు చాలా భక్తి కలిగి ఉన్నారు, ఎంత భక్తి తెలుసా, చేతులు గడకకుండా భోజనమే చేయరు. పక్క అన్ని రూల్స్ ఉంటాయి, అన్నీ పక్క చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ఉంటారు ఎవిచారం అన్ని విషయాల్లో. కానీ మాకన్నా గొప్పవాడు ఇంకెవడు లేడు. వారు అనుకున్నదే దేవుడు చేసేది, వారు అనుకున్నదే దేవుడికి నచ్చేది అనుకునే ఒక గుడ్డి భక్తి ఎవరిది? పరిశీలి. ఆ తెగలకు పోతామండి. అందుకే ఈ కీర్తి కలుగుతున్నప్పుడు అందరికీ వస్తుంది, దీనికి కాదు దావీదుకు కూడా వచ్చింది చూడండి. అదే దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేల్ ప్రదేశం అంతటా ప్రసిద్ధమాయను, యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలుగు చేసిన. అన్యజనులందరికీ ఏ దావీదు భయం కలుగుతుందంటే దావీదును బట్టి కాదు, ఎవరిని బట్టి? దావీదు అనుకున్న దేవుణ్ణి బట్టి ప్రజల్లో అలజడి. ఆ దావీదు దేవుళ్ళు ఉన్నాడు కనుక ఆయన కీర్తి ఏమైంది? అందరికీ వెళుతుంది. నిజం ఒక విషయం చెప్పనా అనకూడదు, కానీ ఒకప్పుడు ఈ ప్రాంతాలు అన్నీ ఉన్నాయా, సదోమ కుమారు ప్రతిరూపం ఇవన్నీ, అలానే ఇప్పుడు మారిపోయండి, ఇప్పుడు ఎరుసలేం అయిపోయిందని ఆయన చెప్పను. కానీ ఒకప్పుడు పనికిమాలి కార్యాలకి పెద్ద పెట్టేసేవారు. ఈ మధ్యకాలంలో చూడండి, మన దగ్గర రాకపోయినా కాస్తంత భక్తి పెరుగుతుంది అవునా? ఎందుకు? ఒకటి భక్తి మిగిలిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందండి. నిజం, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, నువ్వు ఇంట్లో డైలీ బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉంటూ ఉండు, నీ అనుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదవడం ప్రారంభిస్తారు నువ్వు లేనప్పుడు. అబ్జర్వ్ చేయగలంటే వత్మాల టీవీ చూస్తున్నావు అనుకో, నీకు అర్థమవుతుందా? నీ అనుకున్న వాళ్ళు కూడా అదే చేస్తారు. నువ్వు వేడిగా ఉండు, నీ కుటుంబం నుంచే పరీక్షించి కావాలండి. వేడిగా ఉండు, బైబిల్ చదువుకో, భక్తిగా ఉండు, చక్కగా ఉండు. ఖచ్చితంగా నీ ఇంట్లో చూడు, మీ అమ్మో లేదా మీ నాన్నో మీ అన్నయ్యో మీ వదినో మీ చెల్లో ఎవరో ఒకరు బైబిల్ చదువుతారండి. నేను చూశాను, మీరు కూడా చూడాలి. మనం నెగ్లెక్ట్ కూడా మనం బిజీగా లోక సంబంధాలు తిరుగుతున్నాం అనుకోండి, వారు నెగ్లెక్ట్ ఉంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీర్తి ప్రతిష్టలు లేదా ఈ పేరు ప్రఖ్యాతులు మరొకరిని నిలబెట్టడానికే కానీ మరొకటి మీద అధికారం చెలాయించడానికి కాదు. దేవుడు అందుకే ఒకడికి అధికారం ఇస్తున్నాడంటే, వాడిని నువ్వు రోల్ మోడల్గా ఉంటావా లేదా నువ్వు మాదిరి ఎలా జీవిస్తావో జీవించు, వాడిని నిలబెట్టాలి. అంతేగాని వాడి మీద నువ్వు అధికారం చెలాయించకూడదు. కానీ ఈయన ఎలా అయిపోయాడు? ఎవరు? ఉజియా. ఈయనకి లాంటి కీర్తి అందరికి వచ్చింది, కానీ యేసుక్రీస్తు కూడా వచ్చింది. యేసుక్రీస్తుకి ఎలాంటి మహిమ వచ్చింది? సాక్షాత్తు శిష్యుడేమని వారు దేవుడిని మాకు జీవించవయ్యా అంటే, నన్ను చూడవయ్యా, దేవుడిని చూస్తే, నన్ను చూస్తే దేవుడిని చూసిన అంత అంత అంతలా దేవునితో పోల్చుకొని మాట్లాడుతున్నా దేవునికి వ్యతిరేకం ఎందుకు కాలేదు చెప్పండి? ఎందుకంటే వారి మీద ఆయన అధికారం చెల్లించలేదు. ఏం చేశాడు? ప్రేమ, వారు రక్షించాలన్న తపన. మనకి ఎప్పుడు హోదా పెరుగుతుంది అనుకోండి,
ఏం చేయాలి తెలుసా? ఇంకా బాధ్యత పెరుగుతుందనే తప్ప అధికారం పెరుగుతుందని అర్థం కాదు. బాధ్యత పెరిగే కొలది కష్టపడాలి, కానీ దరిద్రం ఏంటంటే బాధ్యత పెరిగే కొలది మిగిలిన వాళ్ళ మీద ఏం పెరుగుతుంది? పరువు పెరుగుతుంది. ఈడు ఫ్రీ అయిపోతుంటాడండి, చూసారు చూసారు, ఈడు ఫ్రీ అయిపోతుంటాడు, ఈడు ఎదిగి కొలది ఈడు ఫ్రీ అయిపోతుంటే వీళ్ళకి బ్రదర్ పెరిగిపోతుంటుంది ఎవరికి కింద. ఈడే బాగా కష్టపడాలి, అసలు ఈడు కష్టపడుతున్నప్పుడు వారు బాగా ఈడు రెస్ట్ తీసేసుకుని ఈడు బిర్యానీలు పులకాలు తింటుంటే ఇంకేమంటే చెప్పండి. పదకొండు కదా అందుకు చూపిస్తున్నా. కనుక కీర్తి ప్రతిష్ట అనేవి మనిషిని పడగొట్టేలా ఉండకూడదు, మనిషిని రక్షించేలా ఉండాలి. ఓకే, వచ్చింది ఎక్కడికి ఎక్కడికి దాని వస్తా అంటారు. ఓకే, ఎవసాయ చూడండి అగ్రికల్చర్ ఎంత తమ్ముడు 10 అదియుగాక మైదాన ప్రదేశముల్లోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేక బావులను త్రవ్వించును. వ్యవసాయం మందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోను కరిమేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగిరి. కంటిన్యూ, యుద్ధమునకు యుద్ధకు సైన్యము కలిగి ఉండెను, అందులోని యోధులు రాజు అధిపతులలో అనన్య అనువాని చేతి క్రింద నుండి ప్రధానమంత్రి యెహీయేలును వారి లెక్క ఎంతైనా చూసి పటాలముగా ఏర్పరచబడేవారు. పటాలముగా, పటాలం ఎక్కడ ఏమైనా సింగవుతుందా? పటాలము, పటాలము అంటే ఏంటో తెలుసా? అది ఒక బెటాలియన్ అని అర్థం. బెటాలియన్ ఎంతమంది ఉంటారు? 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, రాజు యొక్క ఇస్తారు బట్టి. పటాలం అన్నది ఏంటి? అదొక టీం, అదొక బెటాలియన్. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఎవరు? కొర్నేలియస్ గారు. ఇటలీ పటాలం అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నట్టు? ఇటలీలో ఉన్నట్టు కాదు. పటాలం అనేది టీం, పటాలం అనేది ఒక బెటాలియన్. ఆ బెటాలియన్కు ఉన్న పేరేంటి? ఇటలీ. అంటే ఈ బెటాలియన్ ఎక్కడ సంబంధించింది? ఇటలీ. 3rd బెటాలియన్, 4th బెటాలియన్, 8th బెటాలియన్, 3rd బెటాలియన్ ఎక్కడ? కాకినాడ. కాకినాడ 3rd బెటాలియన్ పేరేంటి? ఏపీఎస్బి. ఏపీఎస్బి 3rd బెటాలియన్, కాకినాడ బెటాలియన్. కాకినాడ పటాలం అనబడిన పటాలం అనగానే ఇప్పుడు ఎక్కడ? 3rd బెటాలియన్ అని అర్థం. అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. మరి మీకు అర్థం అవ్వట్లేదు. పటాలం అనగానే అదొక బెటాలియన్. బెటాలియన్ అంటే సైన్యపు సమూహం. ఒక బెటాలియన్ ఉంటుంది, ఒక ఇంత మెంబర్స్ అని ఉంటారు. దాని మీద ఒక సుప్రీం ఉంటాడు, ఒక సుపీరియర్ ఉంటాడు. ఆ సుపీరియర్, ఆ ఇటలీ పటాలానికి సుపీరియర్ ఎవరు? కొర్నేలి. కొర్నేలి, ఈ కొర్నేలి అంటే ఆయన ఒక ఆఫీసర్ అన్నమాట. ఒక మాట చెప్పుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఈయన కూడా పటాలములు ఉన్నాయి. ఏ ఎవరికి? ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా టీమ్స్ ఉన్నాయి. ఓకే, కంటిన్యూ. 11 పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యి పరాక్రమశాలులు. ఇంకేళ్ళు దిగారండి ఇంకా సీను సీరియస్ అయిపోద్ది అనమాట. అంటే పరాక్రమశాలులు యుద్ధ వీరులు ఉంటారు చూసారు, యోధులు 300 యోధులు. వీళ్ళ సీన్లోకి దిగారంటే ఇంకా రచరచే. రాజునకు సహాయం చేయుటకు శత్రువులతో యుద్ధం చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 307,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియ ఈ సైన్యం అంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచలములను విల్లులను వడిసెలను చేయించెను. చూసారా ఆయుధాలు ఏమనట? డాలును ఈటలు శిరస్త్రాణము కవచనము ఇల్లును వడిసెలను. ఇవి
ఏంటి మారణాయుధాలు అంటారు వీటిని, ఈ ఒడిసిల్ని ఉపయోగించుకుంటారు ఎవరు? ఒడిసిల్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? అది ఉంటుంది చూసారు చిన్నప్పుడు పెట్టలు పడపోనే తిరిగిపోలో కొట్ట కొట్టకు ఒకసారి పిసుకుని కొట్టేవాడిని మా అమ్మ మామూలుగా ఎట్లా నాకు బాగా గుర్తు. ఏదో పెద్ద చికెన్ బిర్యానీ సాధించాడు బిర్యానీ మళ్ళీ అది ఇంటికి వెళ్ళి చేస్తే పాపం ఎంత అయింది దాని ఇంటికి పట్టుకుని వచ్చి నాకు బాగా గుర్తండి ఆవిడ మా అమ్మ తిట్టేసింది పాపం దగ్గర పోతారు దాని ఆ కొట్టింది ఆవిడ ఆడు నేను ఏడు సీన్ కూడా ఆడు చాలా ట్రై చేసి చాలా ప్రాక్టీస్ చేస్తే పెట్టాడు ఇంత సెట్ పక్షి. అలాంటిది కాకుండా అది కాదు ఇది ఎలా ఉంటుంది అంటే ఒక కర్ర ఉండి దానికి రబ్బర్లా ఉంటుంది అనమాట ఒక రాయి పెట్టుకునేది ఉంటుంది అది ఇలా తిప్పు తిప్పు కొట్టాం అనుకోండి పడదు కరెక్ట్ సూట్ అనమాట అది వడ్స్ ఇదే ఉపయోగిస్తారు ఎవరు కింగ్ కింగ్ డేవిడ్. ఓకే పదిహేను అతడు అంబులనేమి యంత్రములను ఎరుసలేములో చేయించి దుర్గములలోను బురుజుల్లోను ఉంచును. యంత్రములు చేయించని రోబోస్ అనుకోకండి, యంత్రములు అంటే ఆ యుద్ధంలో ఉపయోగపడే అప్పటికే మంచి టెక్నాలజీ కలిగినవి అంటే యుద్ధంలో నైపుణ్యత కలిగే వస్తువులు. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనక అతని కీర్తి దూరముగా వ్యాపించను. అతని కీర్తి ఎక్కడికి వెళ్ళింది? దూరముగా వ్యాపించను. ఆశ్చర్యకరమైన సహాయము, ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరము అన్నదానికి అర్థం ఎవరు? ఆశ్చర్యకరుడగు ఆలోచనకర్తయగు నిచ్చుడగు తండ్రి. అంటే ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైన సహాయం ఎవరు? దేవుడే. ఈ ఆశ్చర్యకరమైన సహాయం ఈయన కలుగుతున్నప్పుడు ఈ భుజబలం, ఈ సైన్యబలం, ఈ వ్యవసాయం, ఈ పశువులు, ఈ సైన్య, ఈ అరేబియల్ని, అమోనియల్ని, ఫిలిస్తీన్ని జయించేసరికి కీర్తి ప్రతిష్టలు ఆకాశానికి అంటేసరికి ఇంకా నన్ను మించినోడు ఎవడు లేడనుకున్నాడు. నిజమే, కాకినాడ మీటింగ్స్ విరామం లేకుండా జరిగిపోయి, హైదరాబాద్ విరామం లేకుండా జరిగిపోయి, పరిసర ప్రాంతాల్లో ఇంక ఖాళీ లేకుండా వాడబడిపోతుంది అనుకోండి, ఇంక ఈ మధ్యకాలంలో మనం లబ్బంగా ఎవడు మనతో మీటింగ్ మనతో దబ్బంగా ఎవడు తెట్టించిన అంటాడు అనుకోండి మనకి ఎలా ఉంటుంది? డేట్స్ ఖాళీ లేవు బ్రదర్, నెక్స్ట్ మంత్ వస్తుందా? కొంచెం వస్తుందండి, అది కాకూడదు. సమయమందును అసమయమందును క్రీస్తు కొరకు అవసరమైతే ప్రాణార్పణగా పోయేవాడు. నిజమే, అది ఉన్నది అనుకోండి ఆ మనసు నేను దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు, అది లేదనుకోండి నేను ఎక్కడికి తీసుకెళ్ళాడు. నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు అక్కడే తిరుగుతావు. ఎక్కడ తిరుగుతావు? నువ్వు ఏ బడి చుట్టూ తిరుగుతున్నావు ఆ బడి చుట్టూ తిరుగుతావు, అక్కడే ఉంటావు. ఇంట్రెస్ట్, దేవుడు అంటే పిచ్చి ఉండాలండి. ఒక విషయం చెప్పడం పిచ్చకపోవాలి ఆయన గురించి, ఆయన గురించి విపరీతమైన పిచ్చి ఉందనుకోండి ఆ పిచ్చి సారస్థాయికి వెళ్తుంది, అప్పుడు అందరికీ పిచ్చి ఎక్కిస్తావు, నిజం. ఆ పిచ్చి అందరికీ అంటిస్తావు దేవుడు అంటే. ఓకే, ఈయన కీర్తి అంత వ్యాపించేసరికి ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం మర్చిపోడు. దేవుడు అన్న సంగతి పక్కన పెడుతున్నాడు, పనే అనుకుంటున్నాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చిన అది వస్తుంది చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. గర్వించి చెడిపోయాడు, చెడిపోవడానికి ముందు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. చెడిపోవడానికి ముందు గర్వం. సామెతల గ్రంథం 29 అధ్యాయం చూడండి, సెక్షన్ ఒకటి చూద్దాం. సామెతల గ్రంథం 29 అధ్యాయం ముగించుకుందాం. 23 వచ్చిన 29:23 ఎవని గర్వము వాణిని తగ్గించును, ఘనతనుందును. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును, వినయ మనస్సుకుడు ఘనతనుందును. ఇంత కీర్తి వస్తున్నప్పుడు ఏముండాలంటుంది సెక్షను? వినయ మనస్సుకుడై ఉండాలి. ఆయన బలమైన చేతుల కింద దీన మనస్సుకులే ఉండాలి. ఇదే సెక్షన్ పేదరి గారు చెప్పారు, ఆయన బలమైన చేతుల కింద దీన మనసుగులు వినయ మనసుగులై ఉండాలి.
మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. పొగుడుతారు అందరూ ఆ పొగడతలకు ఎప్పుడు పొంగు పొగుడుతుంది. మనకి ఎక్కడో ఉంటుంది అందరూ ఈరోజు బాగా చెప్పామంటే బాగున్ను అనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్పేవాడికి అనిపిస్తుందండి. ఎవడో ఏమనలేదు అనుకోండి, ఆడికి ఎక్కడో ఏదోలా ఉంటుంది, ఏంటి ఎవడో ఏమి సర్టిఫికేట్ ఇవ్వలేదు ఈరోజు, స్పందన కొరవైందండి అనుకుంటా. ఆ స్పందన వదిలే, నువ్వు న్యాయం చేసావు, ఓ మాట వినబడాలండి. మెసేజ్ తర్వాత అన్న నేను బాప్తిస్మ తీసుకుందాం అనుకుంటున్నాను, నీ మెసేజ్ తర్వాత అన్న అనుకో నువ్వు సక్సెస్ అయిపోయినట్టే అన్న, ఈ మాట తర్వాత నాలో ఉన్న ఈ కుళ్ళి కుతుంతరం తగ్గించుకుందాం అనుకుంటున్నాను అన్న అనుకోండి, నీ మెసేజ్ ఇంకా 100% రైట్ అన్న. ఈ మెసేజ్ తర్వాత నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానంటే నువ్వు సక్సెస్ అయినట్టే అన్న, భలే చెప్పావన్నా అన్న అనుకో, ఇంక నువ్వు అయినట్టే తేలికత్తాం. అది వద్దండి, మారిపోవాలి. మన మెసేజ్ తర్వాత ఎవడలాని కనీసం మార్పు రావాలి, అతడే నిజమైన మెసేంజర్. ఓకే, గర్వం నడుచును. ద్వితీయోపదేశకాండం చూడండి, 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం ముగించేద్దాం. 15వ వచనం యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించను. యెషూరు క్రొవ్వినవాడే కాలు జాడించను. యెషూరు ఫుట్నోట్ ఇశ్రాయేలు, ఇశ్రాయేలు కొవ్వినవాడే కాలు జాడించను. కొవ్వు ఎక్కువైతే ఏమవుతుందట, కాలు జాడించడం అంటే కాలు ఊపినడని కాదు, నడకలో మార్పు వచ్చిందండి. గర్వం చూసారా, కొవ్వినవాడే అంటే గర్వం. గర్వం వచ్చి ఏమైందట, దేవుడి మీదే తిరిగిపడ్డాడు. కింద కంటిన్యూ చేద్దాం. క్రొవ్వి బలిసి మందుడు వైతివి, తాము పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ సైన్యమును శైలమును తృణీకరించను. తన రక్షణ శైలమును తృణీకరించను. తన రక్షణ శైలము సైన్యం అనుకుంటున్నాడు, పటాలములు అనుకుంటున్నాడు. ఎవరు? ఉజ్జియా. దేవుని యొక్క శైలముని ఏం చేస్తున్నాడు? పక్కన పెడుతున్నాడు. క్రొవ్వినవాడే నిజమండి. మరి కావాలంటే చూడండి, స్టార్టింగ్లో ఉన్న భక్తి బైబిల్ హృదయాన్ని అట్టుకుని కింద కూడా పెట్టాం. ఒకసారి నేను చూసానండి, నేను అసలు ఆయన దగ్గర అలా ఆ యాంగిల్ చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. మహాజ్ఞానం చెబుతున్న ఆయన ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత బాగా చెప్పారు క్లాస్. బైబిల్లో ఉంది, బెంచ్లో ఉంది, ఈ బైబిల్ పక్కనే కాళ్ళు పెట్టాడండి. అప్పుడు మేము పిల్లలు మిగతా ఎలా కూర్చున్నాం అలా కూర్చున్నాను, ఇప్పుడు పిల్లలండి. అప్పుడు అది చూసేసరికి నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఒకసారి ఒక అన్న అయితే ఏం చేయాలంటే క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు బాగా చెప్తున్నాడు భక్తి, వాళ్ళ సీనియర్స్ భక్తులు చెబుతూ చెబుతున్నా దీన్ని ఇలా పక్కన పడేసి వాడు కింద అలా కాళ్ళ దగ్గర పడేసి ఇంకో బైబిల్ తీసుకుని ఇది కాళ్ళ దగ్గర పడేసాడు. ఇంక మనసు పట్టుకోలేదు కానీ అన్న నువ్వు బైబిల్ అలా కాళ్ళ దగ్గర పడేస్తున్నావు, చూసేటప్పుడు నాకు ఏం బాగుంటలేదు అన్న. అన్నీ మంచోడు ఏమని తెలుసా, సారీ తమ్ముడు, ఇంకెప్పుడు నీ ఎదురుగుంటా కానీ నాకు తెలిసి కానీ దీన్ని ఎప్పుడు కింద ఈ విధంగా కూడా ఎదుటివారు భక్తి డిస్టర్బ్ చేస్తానని నాకు తెలియదు తమ్ముడు ఎప్పుడు అబ్జర్వ్ చేద్దా. అంటే ఆ ఓవర్లుక్ వస్తుంది భక్తిలో, క్యాజువల్ వచ్చేస్తుంది దేవుడు అంటే చాలామందికి. అదే అది చూసిన తర్వాత ఈ రోజుకి నేను అప్పుడు అనుకోలేదు కానీ ఆ గర్వం ఈ రోజుకి వారి భక్తిలో భక్తిహీనత వచ్చింది. భక్తిహీనత, ఆ భక్తిహీనత ఈరోజు వారు పరలోకానికి వెళ్ళిపోతారు అనుకున్న వారు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి. కనుక భక్తిలో భయభక్తులు ఎప్పుడు దినదినం అభివృద్ధి చెందాలి తప్ప ఈ కీర్తి లేదు ఈ పేరు వస్తున్నప్పుడు మనం ఎప్పుడూ మనలో మనం ఏదో గొప్పవారుగా ఊహించుకోకూడదు. మనం ఏదో యుద్ధ సూర్యులు లేదా మనం లేకపోతే దేవుడి మాటలు లేవు అన్న ఫీలింగ్స్ వచ్చినాయి అనుకోండి, నువ్వు ఉండవు. దేవుడి మాటలు నిలిచు, ఆకాశము భూమి ఉన్నంతకాలం నిలిచుండవు. కీర్తన గ్రంథం చూడండి, ఒక మంచి మాట 84వ అధ్యాయం, ఈ రాజుకు సంబంధించి కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందిన జనులు
మనుషులు ధన్యులు. ఈయన వలన బలమనుందిన మనుషుడు అప్పటి వరకు ఎవరు? ఉజియా. అప్పటి వరకు బలమనుంటున్నప్పుడు ధన్యుడు. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కకు తోశాడో ఇప్పుడు అన్యుడి కన్నా హీనుడు. గర్వించి గర్వం గర్వం ఎంత స్థాన స్థాయికి వచ్చిందంటే ఒక వచ్చిన చూసి వెళ్దాం అక్కడికి. 89 అధ్యాయం ఇదే కీర్తన కదా. 89 అధ్యాయం 21 నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచు. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతనికి బలపరచను. ఆయన బాహుబలం, ఆయన చేయి ఉజ్జాయి అనుకున్నా. ఉజ్జాయి ఏమనుకున్నాడు? ఇదంతా నా బలమే అనుకున్నాడు. అంతే గర్వించి అతను స్థిరపడిన తర్వాత గర్వించి. ప్రతి ఒక్కడు స్థిరపడనంత వరకు బాగుంటాడు, స్థిరపడిన తర్వాత చెడిపోతాడు. అందుకే పౌలు మరి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ, నన్ను ఎప్పుడు ఒకే స్థితిలో ఉంచుతండ్రి, హెచ్చిపోనివద్దు, తగ్గించవద్దు, అలానే తీసుకెళ్ళండి వాడు. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోడు. ఎంతగా చెడిపోడు తెలుసా? ఒకరోజు భయంకరమైన తప్పు చేశాడు. ఏంటో తప్ప అంటే యెహో మందిరంలోకి సరాసరి గర్వం తెలిపాడండి. నెక్స్ట్ వీక్ ఇదే ఈ వారిని సరాసరి గర్వంలోకి వెళ్ళిపోయి యాజకులు చేయవలసిన పని ఇతను చేస్తాడు. అంతే, ఎంత రాజైనా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనా దేవునికి వ్యతిరేకమయ్యేసరికి చిరసు మట్టి కరవాల్సిందే. అంతే, 52 సంవత్సరాలు పరిపాలించిన ఈయన 52 సంవత్సరాలు సంతోషంగా ముగించలేదు. ఒక దశలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రపంచానికి ఒక ఎరువుగా కనిపించాడు. ఆ తర్వాత దేవునికి దూరం అయ్యేసరికి ప్రపంచానికే ఒక హీనమైన వాడిగా, తన కుటుంబానికే అంటరాని వాడిగా, చివరికి రాజ నగరంలో ఉండలేక ఒక గృహాన్ని తీసుకుని వేరుగా ఉండే ఒక అంటు రోగంతో చేస్తాడు కుస్తి. ఎలా ఉండేవాడు ఎలా అయిపోడు చూడు. ఎందుకంటే మనం బాగా ఉండాలంటే ఎప్పుడు దేవుడు ముందు ఉండాలండి. దేవుడిని వెనక్కి మనం ముందుకు వస్తాం అనుకోండి మనం ఉండమే కా. ఎప్పుడు గుర్తుపెట్టు, ఇది రాజుల చరిత్రతో సహా దేవుడు ఎందుకు లిఖించాడో తెలుసా? ఇవన్నీ నిజాలు రా నాయన, మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒక రాజు ఆయన ఈయన అనేది కథ చెప్పలేదు. అనగానే ఒక రాజు ఆయనకి 7 కొడుకులు అలా చెప్పలేదు. పలానా రాజు పలానా కాలం పరిపాలన ఇంత సంవత్సరాలు ఇన్ని, ఇది ఈ కాలంలో ఇలా చేశాడు, ఇది యాజకులు, ఇది ఇవన్నీ పక్క ఎవడేస్తే ఎందుకు రాశాడు తెలుసా? మనకి దృష్టాంతములు. ఇవి చదువుతున్నప్పుడు, ఈ చరిత్ర నిజమైనప్పుడు, ఇవన్నీ వారి పనిష్మెంట్ తిన్నారన్నది నిజమైనప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా లేకపోతే తింటాం. అది తినకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు దేవుణ్ణి గొప్ప చేయాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని పనిలో దినదినం భారం పెరుగుతున్నప్పుడు నువ్వెప్పుడు ఇంకా తగ్గించుకుంటూనే ఉండాలి తప్ప, భారం పెరిగే కొద్దీ మన మీద గొప్పవారుగా ఫీల్ అవ్వకూడదు. భారం ఎత్తుకోవట్లేదు అనుకోండి, ఇంక గొడవలేదు ఇంకా. అటు దేవుడి నుంచి ప్రమాదం ఉండదు, నీ నుంచి ప్రమాదం ఉండదు అనుకోకు. చివరికి నరకం ఉంటుందిలే, నరకం కనుకో. కనుక మనం దేవుని పనులు ఈరోజు మనం ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. ఈరోజు మనం రాజులమే. రాజులైన మనం పడిపోయిన రాజులు, గెలిచిన రాజులు ఎలా ఉన్నారో చూడడానికే ఈ ఆత్మీయమైన రాజులందరికీ, ఆ పాత నిబంధన రాజులందరూ దృష్టాంతం. ఓకే, సెలవు. మరి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. 6:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. 6:30 రండి. ఒక వారం ముందు జరుగుతుంది, ఒక వారం లేట్గా జరుగుతుంది. గుర్తుపెట్టారా? గమనించారా ఎవరైనా? ఎందుకనుకున్నారు? ప్రతి శనివారం ఒకే షిఫ్ట్ రాదు, ప్రతి శనివారం ముద్రగడ దేశం చేస్తాడా? చేయడు కదా. అందుకే ఒక వారం ముందు ఒక వారం వెనకెందుకు వస్తుందంటే, ఒక వారం బీ షిఫ్ట్ వచ్చింది అనుకుంది మధ్యాహ్నం, ఒక వారం నైట్ షిఫ్ట్ వస్తుంది. నైట్ షిఫ్ట్ వచ్చినప్పుడు 6:30 పెడుతున్నాం. బీ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం ఎక్కువ అనుకుంటుంది. దిగేసరికి 9 అవుతుంది. ఒకటి అవుట్ని పరిగెట్టుకుని వస్తే 9:30 9:40 అవుతుంది.
మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ పోద్దామని బండి స్పీడ్ పడుతుంది, అప్పుడు అనిపిస్తుంది ఓ జెట్ ఉంటే బాగుండి నిజం. అందుకే అర్థం చేసుకోండి, లేదన్నా మనకు బాగా లేట్ అవుతుంది ఒక శనివారం అనుకుంటే శుక్రవారంకి మారుద్దాం. ఒక శుక్రవారం ఒక శనివారం పెట్టుకో, శనివారం విశ్రాంతినవా చెప్పండి. శుక్రవారం అనుకోండి, శుక్రవారం 6:30, నెక్స్ట్ శనివారం 6:30 పక్క. ఇంకా మీకు పర్లేదు, మీకు మిమ్మల్ని అడిగి చెప్తున్నారు 9:30 అయినా పర్లేదు, 9:40 అయినా పర్లేదు అన్నారా. ఖచ్చితంగా ప్రతి శనివారం క్లాస్ కంటిన్యూ జరుగుతుంది. మీ వల్ల ఒకసారి అక్కడ 9:10 అయిపోయింది అనుకోండి, నా తెలిసి ఇంకెళ్ళు ఉండరని నేనే విరమించుకుంటున్నాను. ఇప్పుడు కూడా రాకూడదు, 9:05 అయింది డ్యూటీ, అక్కడ కరెక్ట్ 9:00. దేవుడు దయ వల్ల, దయవేచ్చ వల్ల ఏమీ లేకుండా స్పీడ్గా వచ్చాం. మీరు పర్లేదు లేట్ అయినా కానీ ఇదే శనివారం కంటిన్యూ చేద్దాం, చేద్దామా? రేపు సండే కదండి, మూవానండి రేపు సండే. మీకు సండే కానీ మాకు ప్రతి సండే మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, మళ్ళీ డ్యూటీ చేసిన సండే క్లాస్ రావాలి. ఓకే ఓకే, శనివారం 6:30 అవర్ 9:30 ఓకే డీల్ ఓకే. ఎవరన్నా మిస్ అవ్వండి చెప్తా సార్. అంటే శనివారం అలా వస్తుంది.